పొలిటికల్ గేమ్స్ మొదలైపోయినాయి ఎవరికి వాళ్ళు తమ ప్లాన్ పక్కాగా అనుసరించేందుకు కొత్త కొత్త స్ట్రాటజీతో రాజకీయ ఎత్తుగడలతో ముందుకెళ్ళిపోతున్నారు అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల మీద ప్రత్యేకంగా దృష్టి సారించింది భారతీయ జనతా పార్టీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తే వైసీపీ నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేసింది భారతీయ జనతా పార్టీ అనేది అలాగే అంటే మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా పన్నెండు మంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిందంటే అధికార పక్షం నుంచి ఓకే అది పక్కన పెడితే ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని సింగిల్గా ఎదిగే ప్రయత్నం మొదలుపెట్టింది ఎట్టి పరిస్థితులు అధికారంలోకి రావాలని ప్రధానంగా తెలుగు రాష్ట్రాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టిందంట తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ మీద ఎక్కువ దృష్టి సారించింది భారతీయ జనతా పార్టీ అనేది ఎందుకంటే అధికార పార్టీలో చాలామంది నేతలు అసహనంగా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళని టార్గెట్ చేస్తే కనుక ఖచ్చితంగా అధికార పార్టీకి దెబ్బతీసే అవకాశం ఉంటుంది అనేది రాజకీయంగా ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే విషయంలో బీజేపీ నేతలు ఇప్పుడు చాలా స్పీడ్గా వ్యవహరిస్తున్నారంటే అయితే కొంతమంది నేతలను ఇప్పుడు తమ పార్టీలోకి ఆహ్వానించే విధంగా బీజేపీ అగ్రనేతలు కొత్త స్ట్రాటజీ మీద తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో సీరియస్గా ఉన్నారంట కొంతమంది వాళ్ళని ఇప్పుడు ట్రాప్లో పడేసుకునే ప్రయత్నం చేస్తుందంట అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో పదిహేను మంది ఉన్నారు తెలంగాణలో పన్నెండు మంది ఉన్నారట ఈ జాబితాను భారతీయ జనతా పార్టీ రెడీ చేసి పెట్టుకుందంట మరి దీనికి సంబంధించి ఎటువంటి గాలం వేస్తుందో ఒక రకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో వేచి చూడాల్సిన పరిస్థితి కాకపోతే కేంద్ర ప్రభుత్వం అనుకున్నది సాధిస్తుందా లేదా అనేది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో చక్రం తిప్పాలంటే ఏ పదిహేను మంది ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు లాక్కుంటే సరిపోద్ది అయినా ఓకే తెలంగాణ అనేది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అధికారంలో అంతమంది పదిహేను మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారా ఉంటే ఉండొచ్చు వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారా అది కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తారా ఇది ఏదైనా ఒక స్పెక్యులేషన్ వార్తగానే చూడాలి మొత్తమే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ అంశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి